ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिव समारंभाम आई एम ऑन इंटरनेट, प्लीज बाद में। यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परंपराम शंकरं शंकराचार्यं केशवं बदरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। ओम नमः शिवाय, श्री माते नमः, नमः शिवाय, ओम नमः शंकराय। इवाला ఒక ముఖ్యమైన ఘటనలోకి అందరికీ అభివాదం, అందరి పార్టిసిపేషన్, మన మెంబర్ల పార్టిసిపేషన్ చాలా బాగుంది. ఇవాళ చాలా ముఖ్యమైన శ్లోకంలోకి వచ్చాము, దగ్గరికి వచ్చాము. వేంటి శాంతి మంత్రం? శాంతి మంత్రం అయింది కదా. ఓకే, హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే. ఫంటాస్టిక్. హిరణ్మయ హిరణ్మయమైన మనకు కనిపించే పరమాత్మ గురించి వచ్చాము. హిరణ్మయైన పాత్ర అన బంగారు పాత్ర చేత జ్యోతిర్మయముగా జ్యోతిర్మయముగా మగు పాత్ర చేత స్వర్ణమయమైన తెర చేత తేజపుంజముచే సత్యస్య సత్యము యొక్క ఆదిత్య మండలమునందలి బ్రహ్మ యథార్థం, అదే సత్యం. ఏది ఉంచదో ఆదిత్య మండలమునందలి బ్రహ్మ కప్పబడి ఉన్నది, కప్పవేయబడినది, కప్పి ఉన్నది. ముఖం ముఖము ద్వారము మోహము తత్ అది దానిని త్వం నీవు పూషన్ ఓ పోషకుడా ఓ పూష సూర్యదేవుడా అపావృతం అపావృణు తొలగించుము తీసివేయము సత్యధర్మాయ సత్యధర్మమై సత్యమైన ధర్మము నిష్ఠుడైన నేను సత్యధర్మముల నిష్ఠుడైన నేను దృష్టయే చూచుట కొరకు కనబడుటకు దర్శించు కొరకు తెలియుటకు. నెక్స్ట్. హిరణ్మయమైన పాత్రయందు అరయని సత్యముఖము మరుగుచందు తెరుచుదా నీడుమని పోషకుండ మరి చూదునప్పుడునే సత్య ధార్మికుండ. హిరణ్మయమైన బాగా వెలిగే నీ పాత్ర ఎందు ఆ సూర్యుని నిర్మించి ఆ తేజపుంజమైన కవరు అందు దానిని నీ ముఖం కనిపించడం లేదు. తెరిచి దానిని విడుము, ఆ తెర తీయి,
రెండు తెరలు ఉన్నాయండి, ఒకటి మన తెర, ఒకటి ఆ తెర, రెండు తెరలు పోవాలి. మరి చూచినప్పుడు నే సత్య ధర్మకుండా సత్యము ధర్మము, సత్యము ధర్మం రెండు, సత్యం వదా ధర్మం చెరా అని నేర్చుకున్నాము. సత్యం ఈజ్ ట్రూత్, ధర్మ ఈజ్ రైట్. అంటే సత్యము వృద్ధము ఈ రెండు ఉండాలి. సత్యము మనం చెప్పేది, మనం చూసేది, అర్థం చేసుకునేది సత్యం అంటే బ్రహ్మమే. ధర్మం అంటే దాన్ని చేరడానికి సరిగా నడవడం, అది ధర్మం. అయితే ఇది ఈ ముఖం కనిపిస్తే కానీ తెలిస్తే కానీ కాదు. అయితే ఈ వేదాంత వేదాహమేతం పురుషం మహంతం, చదవండి శ్లోకం. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్య పంథ విద్యతే యనాయ. తెలియదును నేను మహంతుడైన ఆ పురుషుని గుర్చి చూడ, ఆదిత్య వర్ణము తమసమున కావలయున్నవాని అతని తెలిసిన విద్వాంసుడు ఈయనందే అమృతమునందు అట్టి ముక్తినందుకు మరి వేరు మార్గము లేదు. చూసారా, మళ్ళీ మన వేదంలో కూడా ఇది అన్నారు, జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానము వలననే మనకు బ్రహ్మ కనిపిస్తాడు తెలుస్తారు కనుక అది చూస్తే అది. తర్వాత చదవండి భూషణ్. భూషణ్ యమ సూర్య ప్రజాపత్య వ్యూహరస్మిన్ సమూహ తేజోయతే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసావసౌ పురుషః సోహమస్మి. అర్థం అర్థం మిషన్ పూషన్. ఓ పోషకుడా, పూష అనేది భగవంతుడి యొక్క ఒక పేరు, 12 ఆదిత్యులలో ఒక పేరు పూష, పోషించేవాడు. 12 నెలలకు ఉన్న 12 సూర్యులకు 12 రంగులు, 12 వర్ణాలు, 12 శక్తులు ఉంటాయి. ఏకర్షే ఒంటరిగా చరించువాడా, ఒంటరి బాటసారి, యమ నియమించువాడా, నియంత నిర్దేశక సూర్య. ఓ సూర్యదేవుడా, ప్రజాపత్య ప్రజాపతి కుమారుడా అంటే ఆదిత్య అని అర్థం. వ్యూహ తొలగించు రశ్మిని కిరణములు, ఇది కూడా అదే తెర, అది జ్యోతిర్మయమైన తెర, సాత్విక తెర అన్నమాట. రశ్మిన్ కిరణములను ఉపసంహరించుకో, సమూహ తగ్గించుకో, సమూహ అంటే తగ్గించుకో. తేజో తేజము కాంతిని, ఏదైతే నీ యొక్క అనుగ్రహం వలన రూపమును కళ్యాణతమం చాలా శోభాయమనము మంగళకరము కళ్యాణకరము, తత్ దానిని తే నీ ప్రసాదము వలన అనుగ్రహం వలన పశ్చామి చూస్తున్నాను దర్శిస్తున్నాను. యా ఎవరు అసౌ ఆ పురుష పురుషుడు స అతడు అహం అస్మి నేనే. చూసారా సోహమస్మి, దీంట్లో సోహం అనే ఒక బ్రహ్మాండమైన పదం వచ్చింది, మంత్రం వచ్చింది. అయితే ఈ వెలుగు కప్పిన దాంట్లో కూడా చూడలేము, వెలుగు తగ్గిస్తే కానీ. సూర్యుల్లో రెండు ఉన్నాయండి, వన్ ఇస్ శక్తి, భరించరాని వెలుగైన శక్తి, దాని వెనుక చైతన్యం అంటే అమృతము తేజము రెండు కలిసి ఉన్నాయి. తేజము అమృతం కలిసి ఉన్న సూర్య భగవానుని తేజం తగ్గిస్తే అమృతం కనిపిస్తుంది, అది నేనే. సోహం ఆమస్మి నేనే. పోషకుడ ఏకముగా చరించువాడ ఒక బాటసారి, యముడ, యముడ అంటే నియమించేవాడ సూర్యుడా,
ప్రజాపతి జనయ ఆదిత్య కాంతి తగ్గించు రష్మి అంజించు నీ ప్రసాదమున నీ కళ్యాణ తమ రూపము చూతూ నేను అందుండు ఆ పురుషుడు అతడు నేనై ఉన్నాను సోహం అతడే నేను సోహమస్మి బ్రహ్మహమస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనే పదము సోహం అనే దాంట్లో చెప్పారండి సో సా అంటే అది మనం అన్నాం కదా మొదటి నాడే అది ఇది అని రెండు ఉన్నాయని అది ఆ తెలియంది ఆ సో అహం నేనే ఐఆమ్ దట్ అని ఏదైతే మనం అహం బ్రహ్మాస్మి తెలుసుకున్నామో అదే మంత్రము సింపుల్ గా సోహం స అహం అని చెప్తున్నారు ఈశావాస్య ఉపనిషత్తులో. ఈశావాస్య ఉపనిషత్తుల్లో ఉన్న ఈశావాస్యంతో ప్రారంభమైన గొప్పది ఇప్పుడు ఈ శ్లోకంలో సోహం దాకా వచ్చాము. ఇది ఈ సోహం అనే దాంట్లో అన్ని ఉన్నాయి, నాలుగు వాక్యాలు ఉన్నాయండి. అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం అనే దాంట్లో ప్రజ్ఞానం ఉంది, అయమాత్మ బ్రహ్మ అహం అంటే ఆత్మ ఉన్ను, ఆ సోహం అని ఎవరంటే నువ్వు కూడా త్వమహం అది అవుతుంది, తత్వమసి. నాలుగు వాక్యాలు కూడిన ఈ సోహం అనే మంత్రం చాలా ముఖ్యమైనది. అది ఎలా చూడాలి చూడండి, ఇది ఇది హిరణ్మయమైన పాత్ర. ఈ పాత్రలో మనకు దాని వెనకే ముందు తేడం లేదు. నిజంగా ఇటువంటి బంగారు చూస్తే మన కళ్ళు మూసుకోవాలి కొద్దిసేపు. అందుకోసం దీని వెనుక ఎంత అద్భుతంగా ఉన్నా దీని వెనుక ఉన్న సత్యం ఏమిటి తెలియదు. ఆ సత్యం తెలియటానికి తెర తీయాలి, తెర తీశారు. ఇక్కడే ఆగండి, నెక్స్ట్కి వెళ్ళవద్దు. ఇది ఇది అమృతమయం, చూశారా? అది తేజోమయం, ఇది అమృతమయం. ఏమిటిది? ఇది చంద్రుడిలాగా అనిపిస్తుంది. ఇప్పుడు సూర్యరశ్మిలో తేజము చైతన్యము రెండు ఉన్నాయి. అదే వెలుగు అదే తేజము తగ్గి కాంతి తగ్గించామన్నారు కదా, తగ్గించి చంద్రుడిలో వస్తుంది. అది చంద్రుడికి వచ్చి రిఫ్లెక్షన్ ఫ్యాక్టర్ తక్కువ కనుక ఇక్కడికి వచ్చేసరికి అది కాంతి తగ్గించి అది కాంతి తగ్గుతుంది, చైతన్యం తగ్గదు. ఫుల్ చైతన్యానికి తగ్గుంటుందండి, వెలుగు తగ్గుంటుంది. ఆ తగ్గి ఆ చైతన్యం, అందుకే భాస్కరుడు అమృత స్వరూపుడు అయ్యాడు, భాస్కరుడు సుధాకరుడు అయ్యాడండి. అంటే ఈ అమృతం ఇదే అమృతమైన ముఖం రూపం. నిజంగా ఆ శక్తి రూపం వెనుక అమృత రూపం ఉంది. అది దాంట్లో ఏమున్నది అని తెలుసుకోవాలని చూస్తే చూడండి ఏముంది, అహం నేనే ఉన్నాను దాంట్లో, నా స్వరూపమే కనిపిస్తుంది. జ్ఞాపకం ఉందా ఆనాడు పెట్టెలో మా బోర్డు పైన మనం తీయగానే ఉంది, ఏముంది ఆ బోర్డు? అది నేనే అహం. సో ఈ అమృతమైన అహం నేనే, నేనే అది అహం బ్రహ్మాస్మి అది మనకు చూపిస్తున్నారు ప్రాక్టికల్ గా. సూర్యుడు అనే చూసారా, ఈయన ఉపనిషత్ సూర్యునితో మాట్లాడుతుంది. నేను మీతో మొదలు అన్నాను మాట్లాడండి, మాట్లాడితే మనకు రెస్పాన్స్ వస్తుంది. దాంట్లో ఉందా చైతన్యం ఉంది, అంత సర్వజ్ఞత ఉంది దాంట్లో. ప్రతి వస్తువులో కూడా బ్రహ్మ చైతన్యం ఉంది, మనం మాట్లాడితే అవి రెస్పాన్స్ ఇస్తాయి. అందుకోసం ఇది సూర్యునితో మాట్లాడాడు, ఇది భగవంతుణ్ణి గాయత్రి మంత్ర గాయత్రి ద్వారా ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఆరాధిస్తున్నాం. చెప్పండి గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్తువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూ భువ శువ ఆ మొదలు ఆ వ్యాహృతుల్లో భూమి ఆకాశము స్వర్గం శువ భూ భువ శువ మూడు లోకాలను జ్ఞాపకం పట్టుకున్నాము. ఇది కూడా ఒక గాయత్రి, ఓం కూడా ఒక గాయత్రి, ఆ ఉమా బిందువు. అదేవిధంగా భూ భువ శువ
ओम आ परमात्मये सूर्य ज्योति तत्स विदर्वरेण्यम एवरना भगवंतुन चूसारा अंटे अनवच्चु अदे परमात्मा परब्रह्मये इक्कड उन्नाडु सूर्य तेजल्लो सूर्युनिलो సూర్యుడు పరబ్రహ్మ అనవద్దు, పరబ్రహ్మయే సూర్యుడు, సూర్యజ్యోతి. ఆ దివ్య తేజము గురించి మేము ధ్యానించదముగాక. మొదటిది ఉన్నదే లక్షణ వాక్యం, అది తెలుసుకున్నది ఇక్కడ భగవంతుడు ఎవరు అని చూడు, ఆ జ్యోతి అదే భగవంతుడు. దాని గురించి ధ్యానించదముగాక, ధ్యాన చరణం మా బుద్ధులను అది ప్రేరణ చేయుగాక. ప్రేరణ చేయడం మూడు వాక్యాలలో మూడు చరణాలలో ఒక గురువుకు శిష్యునకు భగవంతునకు సాధకునకు ఉండవలసిన సంబంధం గురించి చెప్పారు. ఏది మొదలు ఆ పరమాత్మను చూసి గుర్తుపట్టాలి, తర్వాత దాని గురించి మనం ధ్యానించాలి, అప్పుడు మన బుద్ధులను ప్రేరణ చేస్తుంది. ధియో యవన ప్రచోదయ, ధి అంటే బుద్ధి. ఇది ఎన్నెన్నిచో నడిచింది. ఆదిత్య ఉదయం చాలా ముఖ్యమైంది. రాముల వారు రావణుడు ఎదురైతే ఈ కుడ్ నాట్ ఫేస్ హిమ్, ఎందుకంటే రాముడు కూడా ఒక అవతారం మీద నెగటివ్ అవతారం, ఆయనకున్న శత్రువు నడవలేదు. చూసారా రాముల వారికి గురువులు ముగ్గురు ఉన్నారు, మొదలు వశిష్ఠుల వారు. అయితే ఆయనది అయోధ్య వరకే నడిచింది. తాటకి రాగానే ఆ రాక్షసుడు రాగానే కొత్త శక్తి కావాల్సి వచ్చింది. విశ్వామిత్రుడు వచ్చారు, ఆయన ఇచ్చిన బల అతిబల యుద్ధం దాకా తెచ్చింది, రావణుడు కనిపించేదాకా నడిచింది. తర్వాత ఆ శక్తులు నడవలేదు. అప్పుడు అగస్త్యుల వారు వచ్చి ఆదిత్య ఉదయం ఇచ్చి దివ్య ఆయుధాలు వస్తాయి. అయితే అదే ఆదిత్య ఉదయం దీంట్లో ఒకటి ముఖ్యమైనది, చదవండి సార్. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం ఊజయస్వావివస్వంతం భాస్కరం భువరేశ్వరం. ఇది కూడా చదవండి. నెక్స్ట్, నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః, నమ పద్మ ప్రభోదాయ మార్తాండాయ నమో నమః. రశ్మంతుడు బాగా ఉదయించుచుండు, దేవాసుర నమస్కృతుండు, వివస్తుతని భువనేశ్వరుని భాస్కరుని పూజించువలయు నమస్తులు ఉగ్ర వీరునకు, శీఘ్రయానునకు ప్రణతి ప్రణతి, పద్మ ప్రబోధనకు ప్రణతి ప్రణతి, మార్తాండునకు ప్రణతి ప్రణతి. ఉగ్రాయ ఉగ్రంగా వెళ్ళే రశ్మంతం ఎప్పుడు అర్థం తేవండి, ఎప్పుడు వద్దు వెళ్ళి రిటర్న్ రిటర్న్ ప్రీవియస్ రశ్మంతం ఎప్పుడు కిరణాలతో వెలుగుతున్నాడు. దేవాసురులకు అందరికీ నమస్కారం చేయవలసిన వాడు. సముద్యంతం రోజు బాగా ఉదయించేవాడు. పూజయస్య వివస్వంతం, వివస్వాన్ అనే పేరు. ఇప్పుడు మనం నడిచేది వైవస్వత మన్వంతరం. వివస్వాన్ అంటే మరల జీవానికి వచ్చినవాడు, మరల జీవించినవాడు. అతిథి గర్భంలో ఈ ఎనిమిదో గర్భం ఉన్నప్పుడు అప్పుడు ఆయన లోపల అండంలోనే మృత అండమైంది శుక్రాచార్యుల యొక్క తేజం వలన. అప్పుడు కశ్యప మహర్షి మళ్ళీ జీవాన్ని తెచ్చాడు, అందుకోసం మృత అండం మళ్ళీ వచ్చింది. అందుకే మార్తాండుడు వివస్వతుడు. భాస్కరం అంటే వెలుగు. భువనేశ్వరం ఈ మొత్తం ఈ భువనానికి లార్డ్. నమ ఉగ్రాయ ఉగ్రంగా వీరాయ, ఎంత ఎనర్జీతో శక్తితో నడుస్తుంటాడు. సారంగాయ త్వరగా నడిచేవాడు. నమో నమ. నమ పద్మ ప్రబోధాయ, నేను చెప్పాను లైఫ్ లెర్నింగ్ లవ్ లైట్ లార్డ్, ఆ పద్మం అనేది అది కూడా చేస్తుంది. పూర్వవస్వా తత్సవితర్వరేణ్యం,
వాళ్ళకు ఉన్న పద్మమే సూర్యుడు, సూర్యుడే పద్మం. ఆ విధంగా రెండు కలిసిపోతాయి. మనం భగవంతుడు భక్తుడు అదే విధంగా రిలేషన్. ఫైనల్లీ దిస్ హస్ వి షుడ్ నో దట్ వి ఆర్ సేమ్. పద్మం థింక్ దట్ ఇస్ ఓ సూపర్ లోటస్, ఎంతో పెద్ద బ్రహ్మాండమైన పద్మం ఉంది, ఉల్టా ఆకాశం ఉంది, దాని మీద పద్మం ఉంది. నో నో, అది నేనే అని తర్వాత తెలిసిపోతుంది. చూసిన తర్వాత సూర్యుడు కూడా కింది చూసి ఆ పువ్వును దట్ ఈస్ మీ అని అనుకుంటాడు. ప్రణతి ప్రణతి, ఇది ఆదిత్య ఉదయం. నెక్స్ట్, ఇప్పుడు పూష అనే పేరు వచ్చింది. ఆయన 12 నెలలకు 12 మాసాలకు ఒక్కొక్క రూపంలో ఉంటాడండి. దాత, ఆర్యమ, మిత్ర, వరుణ, ఇంద్ర, వివస్వాన్. ఇప్పుడు మనం చెప్పిన వివస్వాన్ వైవస్వం మన యొక్క ఇవం వివస్వతే యోగం. ఈయనకే ఈ సూర్యునికే ఈయనకే ఆ గీత జ్ఞానం చెప్పారు ఆయన. వివస్వాన్ త్వష్ట విష్ణు. ఈ 12 అన్నిటికన్నా చిన్నవాడు, అన్నిటికన్నా మహత్ అయిన వాడు విష్ణు అనే సూర్యుడు. కార్తీక మాసంలో వచ్చేది అంశుమాన్, కిరణాలు ఉండేవాడు, తేజం ఉండేవాడు. భగ పూష, పూష అంటే పోషకుడు. అయితే ఈ పూష అనే ఆయన సూర్యుడు దక్షయాగంలో ఉన్నప్పుడు నవ్వాడు శంకరుడు చూసి. అప్పుడు వీరభద్రుడు ఈ పూషను పళ్ళు విరగొట్టాడు, అందుకే ఆయనకు పళ్ళు లేవు. అందుకోసం పూషకు ఏది మన వాళ్ళు ఆహుతి ఇచ్చిన పిండి ఆహుతి ఇస్తారు, అది పూష కనెక్టెడ్. సో ఈ 12 సూర్యుల యొక్క చూద్దాని కోసం పోష కూడా ఆయనే మనను పోషించేవాడు. ఆ సూర్యుడు ఆనాడు ఈ నెలలో మాఘమాసంలో ఉండే సూర్యుడు చాలా ప్లెజెంట్, నాట్ హాట్ నాట్ కోల్డ్, ట్రాన్సిషన్. చలికాలం నుంచి ఎండాకాలంలోకి వెళ్ళే ఫాల్గుణ మాసం రాకముందు ఉండే సూర్యుడు చాలా ప్లెజెంట్ ఆనందమయమైన సూర్యుడు కనుక పోషకుడు. ఈ 12 పేరు అందుకోసం ఆ పోషకుడిని ఇన్వోక్ చేశాడు దాంట్లో. రైట్, సత్య ధర్మాయ నిష్ఠయే అన్నాడు. దీంట్లో సత్యము ధర్మము రెండు వచ్చాయి చూడండి. సత్యం వదా ధర్మం చేరా, స్పీక్ ట్రూత్ వాక్ రైట్. సత్యం పలకాలి, ధర్మం నడవాలి. సత్యం అనేది బ్రహ్మము, సత్యము పరం, ధర్మం ఇహం. ఇక్కడ ధర్మం చేస్తే ఆ సత్యం చూడడానికి ఎలిజిబిలిటీ అర్హత వస్తుంది. సత్యం అంటే బ్రహ్మ, సత్యమేవ బ్రహ్మ. ఇది బృహదారణ్యకం ఉంది, బ్రహ్మమే సత్యము. ఈ శ్లోకం చదవండి. సత్యమేవ జయతే. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథ విततో దేవయానః యేనాక్రమన్ ఋషయోహి ఆప్తకామం యత్ర తత్ సత్యస్య పరమం నిధానం. ఈ సత్యమేవ జయతే అనేది మహాభారతం కూడా ఎన్నోసార్లు చెప్పారు. సత్యమే జయించు అనృతము కాదం, సత్యము వల్లనే దేవ పదము దేవయానము దేవయాన మార్గము విస్తరించు తెరిచియుండు. ఆ విధములు ఋషులు కామరహితులు ఆప్తకాములు ఆరోహించి సత్య మార్గ పరమ నిధానము, అంటే సత్య మార్గం యొక్క పరమ నిధానం పరబ్రహ్మనే, దాన్ని అందడానికి ఈ సత్యం అనే మార్గంలో తెరుచుకుంటుంది. తర్వాత మా భారతంలో ఎతో యత కృష్ణస్ తతో ధర్మ, ఎతో ధర్మస్ తతో జయ, ఇది కూడా చాలా ఫేమస్. ఎచ్చట కృష్ణుడుండు అచ్చట ధర్మముండు, ఎచ్చట ధర్మముండు అచ్చట జయమునుండు. ఇప్పుడు భగవద్గీతలు కూడా ధర్మంతో మొదలవుతుంది. ఎతో ధర్మ, అందుకొంత ధర్మ మార్గంలో చేరుతుంది. లాస్ట్కు మమ ధర్మ
ప్రతి వాళ్ళకు ధర్మం ఉంటుంది. అయితే ఈ ధర్మం సత్యం గురించి ఇదవండి విదురుడు చాలా బాగా అన్నాడండి. న సా సభా యత్ర న సంతి వృద్ధా న తే వృద్ధాయేన వదంతి ధర్మం న సౌధర్మో యత్ర న సత్యమస్తి న తత్ సత్యం యచ్చలేనాభ్యుతే ఉపేతం. అది సభ కాదు ఎచ్చల వృద్ధులు ఉండకుండ్రు వారు వృద్ధులు కారు ఎవరు ధర్మము చెప్పకుండ్రు. అది ధర్మము కాదు ఎచ్చట సత్యము ఉండకుండు అది సత్యము కాదు ఎచ్చట చలముకలు తీయుండు. దట్ ఈస్ నాట్ ద సభ వేర్ దే ఆర్ నో ఎల్డర్స్ దోస్ ఆర్ నాట్ ఎల్డర్స్ హూ డు నాట్ స్పీక్ ధర్మ దట్ ఈస్ నాట్ ధర్మ విచ్ వేర్ దేర్ నో ట్రూత్ దట్ ఈస్ నాట్ సత్యం విచ్ ఈస్ ట్విస్టెడ్ దేంట్లో చలం ఉంటుందో అది సత్యం కాదు. అంటే సభ ఏమిటి చలము లేని స్ట్రేట్ సీదా ఉన్న సత్యం పైన ఆధారపడిన ధర్మం చెప్పే చేసేవాళ్ళు ఉండే వృద్ధులు ఉండేది సభ. ఏ సభలో అయితే వృద్ధులు ఉన్నారో ఎవరైతే ధర్మం చెప్తారో ఆ ధర్మం సత్యం మీద ఆధారపడి ఉంటుందో ఆ సత్యం ఏ విధమైన వంకర లేకుండా ప్యూర్గా ఉంటుందో అటువంటి సత్యం చెప్పేవాళ్ళు. సత్యం వదా ధర్మం చెరా సత్యమును పలుపుకోము ధర్మమును చేయము సింపుల్ మెథడ్ అండి. దీంట్లో ఇక్కడ ఉంటే ధర్మం చేయాలి ఉంటా అక్కడ చేరడానికి సత్యం పట్టుకోవాలి ఇక్కడ ఉండే సత్యంగా సత్యంతో ఉంటే దాని వైపు వెళ్తాము. చదవండి. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సత్యబ్ధః పార్థ యుజ్యతే. అది కూడా చదవండి. నెక్స్ట్ యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. వాహ్ సత్యం గురించి ఎంత మంచిగా చెప్పాడండి 17 అధ్యాయాల్లో. సత్య అనేటి శబ్దము మొదలు ముందు సద్భావమందు సద్భావంలో సత్తుంది సాధుభావమందు సత్య అనేటి బ్రహ్మము వెలుగుచుండు సత్కర్మయందు పార్థ సత్కార్యమందు సత్ అని అది కూడా తెలియబడును. ఏది యజ్ఞ తపో దానమునందు యజ్ఞము తపము దానము మూడు స్కందాలు మూడు ధర్మ స్కందాలు చేసేది మూడు ఆశ్రమాల్లో చేసేది యజ్ఞం తపం దానం స్థితము తదర్థీయమైన కర్మలన్నీ కూడా ఏ కర్మలైతే భగవంతుడికి అర్పించి చేస్తామో అవి సత్. ఏవైతే పరమాత్మకు అర్పించామో ఆ వర్కలు అసత్ అన్నమాట అవి సత్యం కాదు. ఏ వాట్ ఎవర్ వర్క్స్ వీఆర్ ఆఫరింగ్ యాజ్ అన్ ఆఫరింగ్ సమర్పణగా చేసే కార్యములన్నీ అది సత్. మిగతా అన్నీ స్వార్థం మనకు పోతుంది అందుకోసం కాదన్నమాట. అయితే చాలా ముఖ్యమైనది సత్ అండి. తర్వాత ధర్మం గురించి అది సత్యం గురించి ఇప్పుడు ధర్మం గురించి చెప్పండి. ధర్మ ఏవ హతో హంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మ నచ్చ జామి మానో ధర్మ హతోవతీత్. ఇది మహాభారతంలో యక్ష ప్రశ్నల్లో ఉన్నదండి. యక్ష ప్రశ్నల్లో కూడా చాలా ఎంతో తత్వము అధ్యాత్మభావము ఈ ధర్మము సత్యము రెండు ఉన్నాయి దాంట్లో. అయితే ఎట్లా ఇది ఎలా అన్నాడు ధర్మం అని యక్షుడు ఎన్నో ప్రశ్నలు వేశాడండి. దానికి అన్నిటికీ ఆయన చెప్పాడు. మొదలన్నాడు ఈ సరోవరుడికి నీళ్లు నాది నువ్వు వెళ్ళవద్దు నువ్వు మీ తమ్ముడు నా మాట వెనక చనిపోయారు అంటే నా ప్రశ్నలకు మొదలు ఉత్తరాలు ఇయ్యి అంటే నా శక్తి మేరకు ఇస్తాను అని అడుగుతాడు. అప్పుడు ఆ ప్రశ్నలలో లాస్ట్కు 4 ప్రశ్నలు అడుగుతారండి. చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు ఏమిటి. కో మోదతే కిమాశ్చర్యం కప్పంత కాజ వార్తిక
ఎవరు సంతోషి కో మోదతే కిం ఆశ్చర్యం ఆశ్చర్యం ఏమిటి కప్పంత మార్గం ఏమిటి కాజ వార్తిక వార్తలు ఏమిటి అని అడిగారు దీనికి అద్భుతంగా ఇచ్చాడు ఇది కొంచెం తెలుసుకోవాలి మనం కో మోదతే ఎవరు సంతోషి పంచమాణ్యే షష్ఠేవా శాకం పచ్చతి స్వీగృహే నాణి అప్రవాసి చ వారి చర సమోదతే ఎవరైతే రోజుకు ఒక పూట భోజనం చేసినా పంచమాణ్యే షష్ఠేవ 233 భోజనం చేస్తే లంచ్ అక్కర్లేదు డిన్నర్ అక్కర్లేదు అంటే చాలా బీదవాడు అనమాట ఒక పూట భోజనం చేసి శాకం పచ్చి అది కందమూలాలో ఏమిటో శాకం తిని స్వీగృహే కానీ తన ఇంట్లోనే ఉండాలి నాణి అప్పు లేని వాడు సంతోషండి ఈ డబ్బులు అప్పే కాదు ఆ మూడు రుణాలు లేకున్నా దేవ రుణం ఋషి రుణం పితృ రుణం లేకుండా వేరే ఏ ప్రపంచంలో ఎవరికి రుణం లేకుంటే అప్రవాసిచ బయటకు పోయి సంపాదించే అవసరం లేకుండా స్వీగ్రహంలో ఉండి ఒక పూట పొంచేసిన ఈజ్ హ్యాపీ దట్ ఈస్ కోమోదతి కిం ఆశ్చర్యం ఆన్యహాని భూతాని గచ్చంతి ఏ యమాలయం శేష స్థావరం ఇచ్చంతి కిం ఆశ్చర్యం అతత్పరం రోజు అందరు గోదావరి కలుస్తున్నారండి మా మధ్యంలో గోదావరి 1.5 కిలోమీటర్ అక్కడ గణపతి దగ్గర కూర్చుంటే అవన్నీ ఆని పోయేటువంటి కనిపిస్తాయి వాళ్ళని చూసి ఆన్యహాని రోజు రోజు మనం చూస్తుంటాము ప్రజలు వెళ్ళిపోతున్నారు యమాలయం యముడి దగ్గరికి కానీ ఆ చూసేవాడు అనుకుంటాడు నేను ఎప్పటికీ ఉంటాను అది ఆశ్చర్యం నేను కూడా ఈ క్షణంలో పోవచ్చు అని దానికి సిద్ధం కాడు కనుక అది ఆశ్చర్యం కిమాశ్చర్యం అదపరం కప్పంత ఏమిటి మార్గం ఏమిటి మార్గం ఏమిటి వేదా విభిన్న వేద మార్గంలో వెళ్తామంటే 4 వేదాలు 5 సంగతులు చెప్తున్నాయి ఒకసారి ఇంద్రుడు ఒకసారి అగ్ని ఒకసారి ఇది అని ఎన్నో విధాల వేదాల వివిధ రకంలో చెప్తున్నాను తర్కో అప్రతిష్ట తర్కం లాజిక్ తో గెలవాలని కాదండి ఎవరి లాజిక్ బలం ఉంటే వాడే గెలవచ్చు డిస్ట్రిక్ట్ కోర్టు ఒకటంటే హైకోర్టు ఒకటంటే సుప్రీం కోర్టు ఒకటంటే ఎంట్రన్స్ కోర్టు ఇంకోటి ఉంటుంది తర్కంతో ఏదైనా లేదు తర్కో అప్రతిష్ట ధర్మస్య మార్గం నిహితా గుహాయ ధర్మం అనే మార్గం ఎవరికి తెలియదండి భీష్మద్రోణులే గిరిగెళ్ళాడారు తర్కోప నైక ఋష్యస్య మతం ప్రధానం ఎవరైనా ఋషి పెద్ద మనిషి చెప్తే వింటామంటే ఏ ఒక్క చెప్పింది కూడా ఏ గురువు చెప్పింది కూడా వేరే గురువులు ఆపోజిట్ చేస్తుంటారండి ఒక ఋషి అన్న మాట ఇంకో ఋషులు ఒప్పుకోరు నైక ఋషియస్య అందుకే నేను మాత్రం ఇది చేశాను అందరి గురువులతో మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి గురువు అని అనబడేవాడు అనుకునేవాడు కాదు అనబడేవాడు మిగతా గురువులను వెల్కమ్ చేయాలండి అందుకే ఈ మన 5 గురువులు అంటే నాకు బాగా గౌరవం అందుకే వాళ్ళని చూశాను నేను విన్నాను కూడా అప్పుడప్పుడు వింటుంటాను సో గురువులను వేరే వాళ్ళు మా జన ఏన గత సపంత వేద మార్గం కాదు ఋషుల మాటలు కాదు తర్కంతో నడవదు ధర్మం గురించి తెలుసుకోవడం కష్టం అందుకోవచ్చు మా జన అయిన గత సపంత ఎవరైతే మా జనులు గత సపంత వాళ్ళు నడిచింది వాళ్ళు చెప్పింది కాదు నడిచి చూపించిన మార్గం అదే గొప్ప మార్గం అన్నాడు ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మన్న త్యజామి అందుకోసం నేను ధర్మ మార్గం వదలను మానవ ధర్మ హతోవది ధర్మ మార్గం ఏమిటి ఆ 4 ప్రశ్నలకు మంచిగా చెప్పిన తర్వాత ఓ వండర్ఫుల్ చాలా బాగా చెప్పావు నీ ఇష్టమైన ఒక్క తమ్ముడిని బతికించుకో అన్నాడు అంటే వండర్ఫుల్ వన్ చాలా అందమైన వాడు వ్యూఢరసుడు పెద్ద హృదయం ఉన్నవాడు అందరికన్నా అందమైన వాడు మోస్ట్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ మా తమ్ముడు నకులు బతుకుగాక అన్నాడు నకులుడు అంటే ఓ ఏరా నకులు అంటున్నావు భారత యుద్ధం గెలవడానికి భీముడు అర్జునుడు తప్ప నకులుడు నీ మొత్తం యుద్ధం గెలవలేస్తాడా
నీకు సెకండ్ ఛాయిస్ ఇస్తాను ఇంకేమన్నా తీసుకోండి అప్పుడు ఈ మాట అంటాడు మా ఇద్దరు తల్లుల్లో కుంతి మా అమ్మ తల్లి పెద్ద తల్లి కొడుకు నేనున్నాను కనుక మా రెండో తల్లి కొడుకు నకులుడు పెద్దవాడు అందులో నేను పెద్దవాణి కదా ఉండాలి అన్నాడు ఇది ఇదనండి ఈక్వాలిటీ ఇస్ క్వాలిటీ ఎక్కడైనా సమత్వం అన్నారే దీంట్లో కూడా మన దాంట్లో సమత్వంగా ఉంటేనే బ్రహ్మం వస్తుంది సమత్వంగా ఉండాలి అని చెప్పారు దీంట్లో మన పర్వాల్లో నెక్స్ట్ यजुर्वेद नंबर वन यजुर्वेद सूर्य तो माटाड़ कदा आयन ऋषि उपनिषद ऋषि सूर्य अट्ना कदा कू नी तेरे चूस्ता सूर्य तो कागार चलवी ओ इशे सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणाप्याय अप्यायत्वमग्ना इन्द्राय भागं प्रजापतिरनवामि रनमीवा अयक्ष्मा मावस्नेयाईशत माघ शशो ध्रुवा अस्मिन् गोपतौ स्यात बह्वीरज्यमानस्य पशून् पाहि यजुर्वेदमु मोदटि अध्यायमु मोदटि श्लोकम अध्वर्यु फलाश कोम्मतो अंटुन्नाडु फलाश चेट्टु जंबि चेट्टु अनि रेंडु उन्नायि वेद कर्मलु चेयडानिकि కట్టెలు అవసరం పడతాయి చూపించడానికి ఏమనికి ఇట్లా అనడానికి అప్పుడు అది ఫలాశ ఉను జమ్మి అయితే ఇవి ఏది మనం మంత్రం లేకుండా వాడవసం కాదు ఆ ఫలాశ కొమ్మను ఎదురుగు పట్టుకొని దాన్ని మంత్రిస్తున్నాడు ఏమంటున్నారు అన్నం కొరకు నీవు బలం కొరకు నీవు నీవు వాయువు सविता देवुडु निन्नु श्रेष्ठतम कर्मलकु अंटे एम चेस्तुन्ना पॉइंटेड चेयडानिकि चूस्तुंटाडु प्रेरण चेयुवाक जयिंचबडलेनि अजेयुडवैन नीवु इंद्रुनि भागमुनु पेंपोंदिंचुमु नी ईशत्तमुन चूसारा ईश अने पदमु मोदटि ईशावास्यम अनेदि लास्ट अध्यायंलो वच्चेदि इक्कडे वच्चिंदि नी ईशत्तमुन यजमानि पशुवुलु समग्रि कापाडुदुरु काक अदेमिटि आ यज्ञं चेसे पंडितुलु कूडा तेलुसु वाळ्ळु यज्ञंलो उन्न प्रति वस्तुतो माट्लाडारु अंटे देनो सर्वं कल्विदं ब्रह्म प्रति दांट्लोनु भगवंतुडु उन्नाडु इफ् यू अपील इन्वोक् मनं दानि आह्वानं चेस्ते దానికి రెస్పాన్స్ వస్తుంది ఇది అందుకే సూర్యుని గాని ఏ భగవంతుని గాని కానీ ఈ పలాశకొమ్మను చైతన్యంగా ఆనాలి గాని చైతన్యమే పలాశకొమ్మ అనకూడదు ఈ పలాశకొమ్మ బ్రహ్మ కాదు చైతన్యము ఈ పలాశకొమ్మలో వెలుగుతుంది అన్ని మొత్తం వేదాలలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వేర్ అడ్రెసింగ్ The chaitanyam in the things and prati danto chaitanya puritam ani ide proof andi nalega isha kuda vachindi ikkada isha vasyam next loham one right vestama ivala cheppandi soham malli aa soham gurinchi acha ee soham ane mantram chaala famous ayindi prajalu सोम कंप्यूटर सोम असोसिएशन सोम सोम अदे नेनु अने मंत्रम चाला दांटो उन्न अर्थम मन तेलुसुकोवाली चेप्पंडी ओम
आत्मवेदमग्रमासीत् पुरुषविधः सोऽनुवीक्ष्य नान्यदात्मनो अनुपश्यत् सोऽहमस्मीत्यग्रे व्याहरत् ततोऽहन्नामाभवत् तस्मादप्रे सत्सत्तस्मादप्येतर् आहुमन्त्रितो हमयमित्यावग्रवुक्त्वा धान्यन्नाम प्रभु प्रब्रूते यदस्य भवति। ఈ జగత్తు సృష్టికి పూర్వం ఆత్మ ప్రజాపతిగానే ఉండెను. ఆత్మ పురుషాకారం కలది ఆయను ప్రజాపతి హిరణ్యగర్భుడు. ఆ ప్రజాపతి తర్వాత పరికించి చూచి తనకు భిన్నముగా ఏదీ లేదు, ఇదెలో నేను ఉన్నాను అని చూడగానే ఆయన అన్నాడు, ఆమస్మి అన్నాడు, నేను ఉన్నాను అన్నాడు. అదే ముందుగా పలికెను. దాన్ని బట్టి ఆయన అహం నేను అనే పేరు ఆయను. అందుకోసం నేను ఉన్నానన్న కనుక ఆయన పేరే అహం, ఆయన పేరే అహం అయింది. ఎవరన్నా పిలిస్తే ఎవరు, నేను అని తర్వాత చెప్తాం మన పేరు, నేను నేను నారాయణ. ఆ తర్వాత ఈ అహం అనేది ఆ భగవంతుని యొక్క అదే నే అనే పేరు గలవాడను. అందువల్లనే ఈనాటికి ఎవరు పిలిచే ఇదిగో నేను అని అంటాము అని మాత్రమే, అని తర్వాత పేరు చెప్తాము. అందుకోసం సోహం అంటే ఇప్పుడు మన సోహం అనే దాంట్లో అహం అంటే ఈ నేను స అది ఆ పరబ్రహ్మ పరమాత్మ అని అర్థము. सोहम अस्मीति निश्चित्य सदा वर्तते पुमान् शब्दैरुच्चावच्चैर्नीचैर्भाषितोऽपि न लिप्यते। ఏ మనిషి కూడా పురుషులు కూడా ఎల్లప్పుడూ సోహమస్మి నేను అది ఆం బ్రహ్మాస్మి అని అనుకోని నిశ్చయంగా అట్లా ప్రవర్తించును వాడు హెచ్చు తగ్గులైన శబ్దములచే తక్కువగా భాషించినను అతనికి అంటదు. ఎవరైతే నేను సోహం నేను పరబ్రహ్మ అనుకుంటాడో ఎవరి మీద కోపించాడు, ఎవరు ఏమన్నా పట్టించుకోడు. ఎందుకంటే నేను బ్రహ్మను అనే నిశ్చయంతో ఉన్నవానికి ఈ ప్రపంచంలోకి ఇందుకి వచ్చే అవసరం ఉండదు. ఇది సోహం అంటే నేను బ్రహ్మను అనే అనుకో అనే లెవెల్కు వెళ్ళటం. శుద్ధ మానస శుద్ధ చిద్రూప సహిష్ణు సోహమస్మీతి ప్రాప్తే జ్ఞానేన విజ్ఞానీ జ్ఞేయే పరమాత్మని హృది సంస్థితే దేహే లబ్ధ శాంతి పదం గతే తదా ప్రభా మనోబుద్ధి శూన్యం భవతి. చూసారా ఇది పైంగల ఉపనిషత్తు నుంచి. ఇంతకు ముందు బృహదారణ్యక ఉపనిషత్తు చూసాము, తర్వాత యోగ కుండలి ఉపనిషత్, మోస్ట్లీ ఎన్నో ఉపనిషత్తులలో ఈ సోహం అనేది నిండి ఉన్నదండి. ఉపనిషత్తుల్లో ఉంది, విజ్ఞానంలో ఉంది, మహాభారతంలో ఉంది, అన్ని చోట్ల ఉంది, అష్టవక్ర గీతలో ఉంది. సోహం అనేది చాలా ముఖ్యమైనది. అందుకోసం శుద్ధ మనస్సు శుద్ధ చిద్రూపం కలిగి సహిష్ణమైన బ్రహ్మనిష్టను బ్రహ్మనిష్ఠుడు ఆ పరమాత్మ నేను అని జ్ఞానము కలగగా దానిచ్చే విజ్ఞానము కలగగా ఏమైన పరమాత్మ హృదయంలో దర్శించి ఈ సోమ సోమం అని ఆ చందనం రాసి 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 ఇది వెరీ ఈజీ అండి. మనం ముందర చూస్తాం ఈ సోమం అనేది ఎలా వస్తుందో. మనం అనుకోకుండానే రోజుకు 21,600 సార్లు మనం సోమం అంటాం. మనం పీల్చే ప్రతి శ్వాసలో సోహం సో అని పిలిచి హకారంతో హమ్ అని బయటికి వచ్చే వాయువు అహం, లోపలికి పోయే వాయువు సో. సోం అనేది అజపా గాయత్రి. మనకు తెలియకుండానే ఈ గాయత్రి చేస్తుంటాము ఎన్ని 21,600 సార్లు ప్రతిరోజు. అంటే నిమిషానికి 15 సార్లు దమ్ము పిలుస్తాం కదా. నిద్రలో కూడా ఈ సోం సోం అనే జపము మనకు తెలియకుండానే
అజప్ప అంటే వడ్డిగా బయటిగానే అవసరం లేకుండా చేస్తుంటాం ప్రతి జంతువు సోహం సోహం అంటుంది అదే మనం రియలైజ్ కావాల్సింది మన జ్ఞానం వలన అదే సోహం అనే నిజాన్ని సోహం అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి నియం పరమాత్మ ఉదయంలో దర్శించి శాంతి నుండి సాంఖ్యం ఉంటాడు మనోబుద్ధి శూన్యమైన బ్రహ్మ స్వరూపం అవుతున్నాడు ఈ సోహం సోహం అనేది మనం అంటున్నాము అంటున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టి అది ఏమిటో అర్థం చేసుకోవాలి ఇస్ నాట్ జస్ట్ గాలి పీల్చడం గాలి పీల్చే పంప్ అయిపోతాం నో నాట్ గాలి పీల్చేది సోహం సోహం అని ప్రతి క్షణంలో నిమిషార్థన్న తిష్టంతి వృత్తి బ్రహ్మమయం వినా అర్థ నిమిషం కూడా బ్రహ్మ దృష్టి లేకుండా ఉండే అవసరం లేదు ఇది తెలుసుకుంటే సోహం అని యొక్క అర్థము మనం పీల్చే గాలి విడిచే గాలి అది సోహం రూపమే అని తెలుసుకోవాలి అంటే మనకు మనమే తెలియకుండానే నేనే అది నేనే బ్రహ్మము అని అనుకుంటున్నాము దాన్ని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ అథ హైనం గార్హపత్యో అనుశశాశ పృథ్వ్యగ్నిర్ అన్నమాదిత్యయితి యేష ఆదిత్యే పురుషో దృశ్యతే సోహమస్మి సయేవహమస్మీతి ఉపకోసలుడు అనే బ్రహ్మచారి సత్యకాముడు అనే మహర్షి దగ్గరికి వెళ్ళి సత్యకాముడి చరిత్ర కూడా బాగా ఉంది సత్యకాముడు అనే మహర్షి దగ్గరికి వెళ్ళి 12 ఏళ్ళు శిష్యత్వం చేశాడు ఎంతో శ్రద్ధావానుడు ఎంతో మంచివాడు యోగ్యుడైన శిష్యుడు గురువు అంటే గురుపత్ని అంటే అమితమైన భక్తి తల్లిదండ్రులలాగా చూసుకునేవాడు అయితే 12 ఏళ్ళు కాగానే ఆయన వాళ్లకు కాన్వకేషన్ ఇచ్చాడు అంటే సత్యం వద ధర్మం చర అనే పాఠం చెప్పి మిగతా వాళ్ళందరినీ వాళ్ళ అయిందని గృహస్థాశ్రమంలోకి పంపించాడు కానీ సత్యకాముడికి ఈ ఉపకోసలునికి మాత్రం అది చెప్పలేదు పక్కకు పెట్టాడు ఆగు అన్నాడు బాగా షాక్ అయిపోయాడు నాకెందుకయిందని ఆ గురుపతి చూసింది వాడు భోజనం మంచి చూశాడు తాగడం తినడం భోంచేసడం మంచినీళ్ళు తాగడం అన్ని చేసి బక్కబడిపోయాడు అప్పుడు గురువుగారు సంచారానికి వెళ్ళారు సంచారానికి బోధ చేయడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆమె అంది వీడికి చెప్పలేదు చెప్పకుండా వెళ్ళేసరికి బాగా దుఃఖంతో కష్టంతో ఒక తపస్సులాగా ఉన్నాడు అప్పుడు ఈ ఆమె ప్రార్థించింది అగ్నుడని అప్పుడు ఈ అగ్నుడు 3 అగ్నులు ఉన్నాయండి ఆ త్రేతాగ్నుల గురించి అడిగాడు ఆ 3 అగ్నులు కలిసి మనమే హెల్ప్ చేయాలి సహాయం చేయాలి ఉపకోసలునికి అని మొదలు అప్పుడు గార్యపత్యాగ్ని 3 అగ్నులు ఉంటాయండి ఇక్కడ 3 వస్తాయి మొదలు గార్యపత్యాగ్ని తర్వాత నేను చూపిస్తాను అవేమిటో గార్యపత్యాగ్ని ఇట్లు బోధించను భూమి అగ్ని ఆహారము సూర్యుడు నా రూపములే సోహమస్మి అదే నేను నా రూపములే సూర్యులో ఉన్న పురుషుడు నేనే ఇదే సోహమస్మి సయవామస్మి అదే నేను నేనే ఆ పరమాత్మ అని మొదలు చెప్పింది మొదటి పాఠం ఏదైనా పాఠం అన్నా ఒకసారి 3 సార్లు చెప్తే సత్యమైపోతుంది ఈ మొదలు గార్యపద్నాగిరి చెప్పిన తర్వాత చదవండి అధహైనం అథహైనమన్వాహార్య వచనోనుశాససావపో దిశో నక్షత్రాణి చంద్రమా ఇతి యయేష చంద్రమసి పురుషో దృశ్యతే సోహమస్మి సయేవాహమస్మీతి దీంట్లో మా శ్రవణ్ స్పెల్లింగ్ మిస్టేక్ చేశాడు అన్వాహార్య పచనాగ్ని అదేమంది అది ఇప్పుడు చెప్పింది పిమ్మట అనవహార్య పచనాగ్ని దక్షిణాగ్ని ఇట్లు బోధించను జలము దిక్కులు నక్షత్రములు చంద్రుడు నా రూపములే మొదటి అగ్ని సూర్యుడే సోహం అంది ఇప్పుడు చంద్రుని చూపి సోహం నా రూపము
చంద్రుడు ఉన్న పురుషుడు నేనే నేనే ఇది నిజము ఇదే సత్యం అని అన్నది చెప్పండి మూడు తర్వాత మూడో అగ్ని అహవనీయోను శశాస ప్రాణ ఆకాశో ద్వౌర్విద్యుదితి యయేష విద్యుయి పురుషో దృశ్యతే సో అహమస్మి సైవ అహమస్మీతి ప్రాణము నేనే ప్రాణం బ్రహ్మ ఆకాశం బ్రహ్మ ఆ స్వర్గం కూడా బ్రహ్మమే విద్యుత్తు తేజము అదే నా రూపములే విద్యుత్తులో వెలుగుతున్న పురుషుడు నేనే నేనే అగ్ని అంటే ఇవన్నీ అగ్నులే అగ్ని కూడా తేజం కదా అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ ఈ తేజం అనేదే బ్రహ్మరూపము ఆ అగ్ని చెప్పింది ఆ వీటిలోని మొదలన్నది అగ్ని ఆహారం నేను సూర్యుడు నా రూపముడు రెండవదంది జలము దిక్కులు నక్షత్రములు చంద్రుడు నేను ప్రాణము ఆకాశము సర్వం ఏది చైతన్యంగా ఉందో అవి అన్ని నేను అని ఒకటి తర్వాత ఒకటి చెప్పింది ఈ మూడు చెప్పాయి ఇప్పుడు జాతవేద ఘనశ్యామ్ గారు అడిగారు ఆనాడు ఈ జాతవేదులు ఏమిటి అజ్ఞాలు ఏమిటి అగ్ని యొక్క మొదటి పేరు జాతవేద జాతవేద అంటే వేదంలోంచి వేద మంత్రాల్లో జనించింది ఆ అగ్ని జాతవేదులు అనే మొదటి అగ్ని అరణి కట్టెలలో కింద అరణిని ఒక సిలిండర్ లాగా చేసి దాంట్లో కవ్వం పెట్టి చేస్తే దాంట్లో అగ్ని వస్తుంది అది జాతవేదులు మొదటి అగ్ని చదవండి అగ్నిమబ్రువన్ జాతవేదయే తద్విజానీహి కిమే తద్యక్షమితి తథేతి ఇంద్రుడు వాయువు అగ్ని ఈ మూడు కలిసి ఉన్నాయి అప్పుడు వాళ్ళందరూ ఒక పరబ్రహ్మ బ్రహ్మ బ్రహ్మము పురుషుల్లాగా యక్షుల్లా కనిపించింది అప్పుడు ఈ జాతవేదులు అని వాళ్ళే వేదంలో అగ్నిని ఎక్కడైనా జాతవేద అనే దుర్గా సూక్తంలో కూడా జాతవేద అని వస్తుంది ఈ జాతవేదని జాతవేద జాతవేద అంటే వేదాలు అన్ని తెలిసిన వాడ ఎవరైతే పుట్టారో వాళ్ళని తెలిసిన వాడు జాత ఎవరైనా ఏ ప్రాణి పుట్టినా దాన్ని తెలిసేది ఈ అగ్ని అగ్ని చూస్తుంది అగ్ని సాక్షిగా అగ్ని సాక్షిగా అంటాం కదా అది అన్ని చూస్తుంది మన చుట్టుపక్కల ఉండి అందుకోసం అన్ని తెలిసిన వాడు అన్ని జీవులను తెలిసిన ఓ జాతవేద ఈ యక్షుడెవరు తెలుసుకోనము అని నియమించారు ఫస్ట్ ఈ ముగ్గురు కలిసి మొదలు అగ్ని నియమించారు ఆ అగ్ని దేవతను యక్షుని తెలుసు సమ్మతించాను నేను తెలుసుకుంటాను అదెవరు అని వెళుతాడు వెళ్ళరండి అరణ్యోర్నిహితో ఇంకా కాలే ఇది కొంచెం అయితే అది వెళ్ళా ఇది ఇంకోటి అయితే అది వెళితే ఆ బ్రహ్మ యక్షుని దగ్గరికి వెళ్ళి చూశాడు ఎవరు నువ్వు అన్నాడు ఆ బ్రహ్మ అంటే నేను జాతవేదుని అన్నాడు అంటే నీది నీ శక్తి ఏమిటి ఏమిటయ్యా అన్నాడు అంటే దేన్నైనా కాల్చలేస్తాను అని అన్నాడు అంటే అక్కడ ఒక గడ్డి పరక పెట్టి దీన్ని కాలు అన్నాడు ఎంత ప్రయత్నించినా దాన్ని కాలవలేకపోయాడు తర్వాత వాళ్ళు వాయువును పంపారు వాయువుని నీ బలం ఏమిటంటే దేన్నైనా నేను ఎగరగొట్టగలుగుతాను ఆ గడ్డి పరకను ఎగరగొట్టలేకపోయాడు తర్వాత ఈ విధంగా వాళ్ళు తెలిపితే ఇంద్రుని దగ్గర ఇంద్రుడు వెళ్ళాడు తనే వెళ్ళి అది తెలియలేదు అప్పుడు ఆయనకు ఉమా అనే దేవి ప్రత్యక్షమైంది బ్రహ్మరూపం తర్వాత తెలిసింది ఆ విధంగా జాతవేదుడు అంటే ఇది ఇది అరణ్యం అరణ్యోర్నిహితో జాతవేద గర్భైవ సుభృతో గర్భిణీభిః దివే దివ ఈడ్యో జాగృవద్భిః రవిర్ అశ్మద్భిః అనుష్యేభిః అగ్నిః ఏతద్వైతత్ గర్భవతులకు తల్లులు చేత రక్షింపబడి గర్భము వలె రెండు అరణుల మధ్య ఉన్న అగ్ని అప్రమత్తమైన రుతుల చేత ప్రతిదినము ఆహుతల ద్వారా పొందింది ఎప్పుడైతే ఆ జాతవేదుని అగ్ని వచ్చిందో బయటికి దాన్ని వీళ్ళు పూజిస్తుంటారు రక్షిస్తుంటారు
అనుదినము ఈ ఆత్మ ఆరాధించబడుతున్నాడు. రెండు అరణ్యాల మధ్య ఉన్న అగ్ని వల్లే ఈ రెండు రెండింటి మధ్య ఉన్నది జీవాత్మ పరమాత్మ మధ్యలో ఉన్న ఈ ఆత్మ ఈయనలో పరణలే ఉండే ఈ ఆత్మను మనం ఆరాధించున్నా. ఇదియే అది దుర్గా సూక్తం చెప్పండి. సోమమరాతి యతో నిదహాతి వేదః న సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాత్యగ్నిః. దుర్గా సూక్తంలో ఉంది, అగ్ని కొరకు యాగకాలను మన సోమరసము సోమలతను అభిమతము చేసేదము. సోమలత ఉంటుంది, అగ్ని మాయందు శత్రుత్వము నడుపు వారిని భస్మము చేయును. నెగటివ్లను ఏ వారిని కాదు, వాళ్ళ నెగటివ్లను ఆ అగ్ని మా సమస్తమైన ఆపదను నశింపజేయును. నావచే సముద్రము దాటించుచున్న ఆ అగ్ని, నావచే సముద్రము దాటించినట్లు ఆ అగ్ని మమ్ము పాపము నుండి తరింపజేయుడు. రచకొండ గారు గురువు గారు మీరు చెప్పారని నావం మంత్ర పుష్పంలో ఇంకొక నావం వచ్చింది ఇక్కడ. అగ్ని కూడా నిజంగానే మనకు జీవితం అంతా వెంట తీసుకుపోతుంది. వితౌట్ ఎనర్జీ వితౌట్ ఫైర్ ఏమీ నడవదు. ఇంజిన్ మోటార్ పవర్ ఎలక్ట్రిసిటీ అంతా ఎనర్జీతో నడుస్తుంది. అందుకోసం జాతవేదన గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చేతాగ్నులు ఏమిటో తెలుసుకుందాం. మూడు ఉన్నాయండి చేతాగ్నులు. గార్యపత్యాగ్ని అంటే ఇది ఇది యజ్ఞ వేదిక ఇలా ఉంటుంది. ఇది ఒక కుండం, దీంట్లో మూడు ఉన్నాయండి. మూడు లేయర్స్ ఉంటాయి యజ్ఞ కుండానికి. ఒకటి బ్రిక్స్తో కిందిది నల్లగా, మీది మధ్యది ఎర్రగా, మీది తెల్లగా, సత్వరజస్తమాలు. తర్వాత గుణాతీతంలో ఉన్న అగ్ని నల్లది తమసిక్, మధ్యది రజసిక్, మీది సాత్విక్. ఆ అగ్నే గుణాతీతుడు ఉంటుంది. ఇది గార్యపద్యాగ్ని. ఇది సోర్స్. ఈ గార్యపద్యాగ్ని ఎలా వస్తుందంటే ఈ జాతవేదన చేసి దీంట్లో పెడతారు. దీంట్లో ఆహుతులు లేవండి, దీనికి ఆహుతులు లేవు. ఇది సోర్సే. దీంట్లో నిప్పుకలు అగ్గి ఎప్పుడు యజ్ఞం నడిచినంత మటుకు దీంట్లో ఉంటాయి. ఇంట్లో కూడా సోమ్యాధుల ఇంట్లో కూడా వీటికి ఏమైనా ఆహుతులు రెండింటిలో ఆహుతులు ఇస్తారు, వాటిలో అగ్ని వేయడానికి దీంట్లోంచి తీసుకుంటారు. ఈ అగ్ని ఇక్కడికి పోతుంది. ఇక్కడ ఇది గార్యపద్యాగ్ని రిసోర్స్. ఇది పిత, ఇది తండ్రి లాంటి వాడు, తండ్రి యొక్క రూపం. ఇది రిసోర్స్, జాతవేదుడు రిసోర్స్. ఇది రిసోర్స్, ఇది పిత. దీంట్లో ఆహుతులు లేవండి. దీంట్లోంచి మంత్రాలతో పాటు అగ్ని తీసుకువెళ్ళి ఇది వెస్ట్కు ఉంటుందండి. వెస్ట్ వైపు, ఈస్ట్ వైపు ఉంటుంది. దక్షిణంలో దక్షిణాగ్ని ఉంటుంది. ఈ అగ్ని అక్కడికి వెళ్తుంది స్క్వేర్లోకి. స్క్వేర్ చూపించండి. స్క్వేర్ అగ్ని ఇది ఆహ్వాని అగ్ని. దీంట్లో ఆహ్వానం చేయాలి. ఆహ్వానం దేవతలను, దేవతలకు ఆహుతులు దీంట్లో ఉంటాయండి. ఈ స్క్వేర్ లో రూపంలో చతురస్ర రూపంలో అగ్నిలో దాంట్లో కూడా మూడు ఉన్నాయండి, తమస్ రజసత్వ మధ్యలో అగ్ని. వాటి హైట్ కూడా ఉంటుందండి. ఇది అది పిత, ఇది గురు. ఇది సోర్స్ రిసోర్స్, ఇది ఫోర్స్. ఇది గురు రూపం అండి. దీంట్లో దేవతలందరికీ ఆహుతులు దీంట్లోనే ఉంటాయి. తర్వాత దక్షిణాగ్ని ఇట్రండి కుడి పక్కకు. ఈ తల్లి మాత దక్షిణాగ్ని. ఇది పితృదేవతలకు ఆహుతులు. దీంట్లో దేవతల ఆహుతులు వేరే, పితృలకు ఆహుతులు వేరే. ఈ దీంట్లో ఇవ్వాలి, ఈ దక్షిణాగ్ని ఇవ్వాలి. దీనికి కూడా అగ్ని మొదటి ఈ గార్యపద్యాగ్ని నుంచే వస్తుంది. పితృదేవతలు ఆహుతులు దీంట్లో. ఇది కోర్స్. సో సోర్స్ దాతవేదుడు, రిసోర్స్
गारेबद्ध अग्नि फोर्स आवनी अग्नि कोर्स अंत मुद्दे दक्षिणाग्नि अच्छे दक्षिणाग्नि वीट की ओर अग्नि की सप्तजीवल उठाएँ काली कराली मनोजव सुधूम रवण स्फुलिंगिनी विश्वरूप देवी अने सत्तज्वाल उठाई इधी स्मार्त स्मृति प्रकार वेद प्रकार अभी वार कलर सुवर्ण रजत अनी मेटल कलर धातु कलर उठाई इधी मूड त्रेताग्न जातवेदुरु फंक्षन चूसा गार्यपद्याग्नि आवनी अग्नि दक्षिणाग्नि अनुवारी अग्नि अटार दी अंटे दक्षिणाग्नि मोदी आहुत इवी डिप्यूटी आहुत अन्ट ई मूड अग्नि अग्निहोत्री गृह उड़ाई मल्ली रावाली वापस अभी मल्ली आकार वैशाल्यमें अर्धवृत्तम वृत्तम चतुर्थम अवी अभी जातवेदुडु अर्थं चेप्तुन्नामु वैदिक अग्नि वेदाग्नि देवता वेदिक अग्नि अरणिल संघर्षण वच्चिंदि जातवेदुडु वेद मंत्रालकु वच्चिनक वेद जात जातवेदमु जनिचिन वाटि अन्निटि तेलियुनदि एवरु जन्मिंचारो वाळ्ळकि अंदुकोसम जातवेदुडु रेंडु तीर्ल वेदालोंकि जनिचिंदि मंत्रालल्लो तेलिसिन वाळ्ळंदनि तेलिसिंदि जातवेदुडु ఇవి అగ్నులండి ఈ అగ్నులు కాక గణశామ్ గారు ఉన్నారా ఆ ఉన్నారండి అన్నా ఉన్నాను సార్ ఉన్నాను సార్ ఉన్నాను ఆ మీరు అడిగిన ప్రశ్నకు ఇవాల పూర్తిగా దొరికింది థాంక్స్ సార్ తర్వాత అడగొచ్చే ఏమన్నా ఉంటే తర్వాత చూడండి ఆ జ్ఞానాగ్ని ఇంకో అగ్ని ఉందండి జ్ఞానాగ్ని చెప్పండి జ్ఞానాగ్ని తేవండి ज्ञानाग्नि प्रोजेक्ट चूपी ज्ञानाग्नि मैं चपा मोना आहुति ज्ञानाग्नि दाने गुरी ज्ञानाग्नि दाखिल आहुति मैं चपा मन कर्मले चलिए श्लोक भस्मशात् कुरुते अर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मशात् कुरुते तथा एर्रग मंडेडु अग्गि एपुडु मंत्रलो मेमु अग्नि अनम अग्गि 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 एर्रग मंडेडु अग्गि एपुडु कर्रलनु बूडिदिगा गाल्चिवेयु निर्मलमैन ज्ञानाग्नि चिरमु कर्मल सर्वंबु भस्मंबु चेयु मन कर्म विधा पसते ज्वालो सोम राो इध ज्ञानाग्नि त्रेताग्नि काक ज्ञानाग्नि त्रेताग्नि कर्मल चेयटा की कर्मल मी कर्म नाशन चेसे ज्ञानाग्नि अंडी आपदा मंजुट चपार चपंडी अभी ఇప్పటికే గంట 20 నిమిషాలు అయిన దగ్గర దగ్గర ఇంకా నెక్స్ట్ టైం చెప్పుకుందాం ఈసారి చాలా దాటాం కదా టైం జ్ఞాన ప్రశ్నలు ఉంటే చూద్దాము తర్వాత నేను మాట్లాడడం తర్వాత పెట్టుకుందాంలేండి ఓకే రండి మంచిది ఎవరైనా సందేహాలు ఉంటే అడగమనండి లేకపోతే శాంతి మంత్రం నాకు ఒక సందేహం సార్ గణశ్యామ మాట్లాడుతున్నాను నేను చెప్పండి సార్ ఇవాళ ఈ జాతవేద గురించి చెప్తూ अग्नि क्लियर चपेर गाँव इंका गाढ़ पच्चाग्नि आह्य नियाग्नि दीनी कोई विशद असल गृहेदी गार्यपत्यम गृहस्थ गार्यपत्यम इंटू उ अग्नि अभी పూజించబడే అగ్ని ఇంట్లో సోమనాథుని ఇంట్లో మన ఇంట్లో ఉండేది ఆవిని అగ్ని అంటే యజ్ఞం చేయడానికి దేవతలకు ఆహ్వానం చేయడానికి అది ఆవిని అగ్ని అదే అనుహరి అగ్ని అంటే ఇది అను ఆహ్వానం అంటే
పితృదేవతలకు ఆహుతులు ఇవ్వడానికి దక్షిణంలో దక్షిణ రూపంలో ఉంది. ఒకటి ఇంట్లో ఉండే అగ్ని, ఒకటి యజ్ఞం చేసి దేవతలకు ఆహుతులు ఇచ్చే అగ్ని, అది స్క్వేర్ ఉంటుంది. ఇప్పుడు మన శ్రాద్ధంలో కూడా దేవతలను పిలిచినప్పుడు స్క్వేర్ పెట్టమంటారు, తర్వాత పితృదేవతలు వచ్చినప్పుడు రౌండ్ పెట్టమంటారు. ఇది హాఫ్ రౌండ్ దక్షిణాగ్ని, దక్షిణము వైపు పితృదేవతల మార్గం అది, వాళ్లకు ఆహుతులు ఇచ్చేది అనువారి అగ్ని దక్షిణాగ్ని. వీటి ఫంక్షన్లు వేరు, వాటి ఏరియాలు చూపించాము. అన్నిటి వైశాల్యం ఒకటేనండి. అర్థమైంది సార్, క్లియర్ గా చెప్పారు. ఓకే, యా దేవతలకు దేవతలకు ఇంట్లో దేవతలకు పితృదేవతలకు అవి మూడు అగ్నులు అండి. ఈ తీర్థాంగులు ఈ మూడు అగ్నులు అవసరం. వీటి సాక్షి మన సాక్షులు ఇంట్లో అన్ని ఎక్కడ ఉన్నా చూస్తుంటాయి కనుక అగ్ని సాక్షిగా. చాలా విశదీకరించారు, అర్థమైంది ఇప్పుడు. ఓకే రైట్ సార్, థ్యాంక్స్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతిః శాంతిః శాంతిః.